బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరులో స్థానిక అమ్మ ఆశ్రమానికి చిలకలూరుపేట మండలం లింగంట గ్రామ మాజీ సర్పంచ్ తుళ్లూరు సుధాకర్ రావు మరియు బొప్పూడి గ్రామానికి చెందిన సిద్ధు లక్ష్మాచారి ఇరువురు కలిసి సుమారు 10,000 రూపాయల్ని అమ్మ ఆశ్రమ నిర్వాహకులు గుంటుపల్లి చందుకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రావు లక్ష్మాచారి మాట్లాడుతూ ఆశ్రమ నిర్వాహకులు గుంటుపల్లి చందు గారు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి వృద్ధులకు అనాథలకు పిల్లలకు భోజన సదుపాయాన్ని కల్పించారని, అలాగే కోవిడ్ టైంలో కూడా ఎంతో మంది హైవే మీద పాదచారులు కూడా భోజన సదుపాయాన్ని అందించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. నూతనంగా ఆశ్రమ భవనాన్ని నిర్మిస్తున్నారని ఆ విషయాన్ని తెలుసుకుని చూడడానికి వచ్చి ఈ సహాయాన్ని మా కుటుంబ సభ్యుల తరపున అందజేశామని ఈ సందర్భంగా సుధాకర్ లక్ష్మణాచారి తెలియజేశారు. ఈ భవనానికి సిద్ధు కోటలింగాచారి మస్తానమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవడు లక్ష్మణాచారి దేవీ చైతన్య గారు 5116, పుల్లూరి గంగాధరరావు సరస్వతి గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు సుధాకర్ రావు బాండరేఖ గారు 5116 ఇచ్చి మరి ఈ ఆశ్రమానికి ఈ అందరూ దాతలు సహాయం చేయబట్టి ఈ నూతన ఆశ్రమం మనం ఈ విధంగా నిర్మించుకోగలిగాం. 4 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతున్నామంటే దాతల సహాయ సహకారాలతో జరుగుతుంది. మరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ అమ్మ ఆశ్రమం.